ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అనేది జరుపుకోవడం వాళ్ళ హక్కులు ఇవి అని చెప్పి ఎంతో ఎన్నో ఏళ్ళు పోరాడితే 107 సంవత్సరాలు అయిందంటండి మనకి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే వచ్చి. కానీ మనకి మినిస్ట్రేట్ ద్వారా మనకి ఆమోద ముద్ర పడింది మొన్న మొన్న జరిగింది. సో దీనివల్ల ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అనేది ఒకరోజే కాదండి, మనకి ప్రతిరోజు గుర్తింపు అనేది రావాలి. నెక్స్ట్ ఆడవాళ్ళ యొక్క స్ట్రెంగ్త్, వాళ్ళ యొక్క బలం, ఇవన్నీ కరేజ్, జీలు ప్రతి రంగంలో ఉన్నాయండి. ఒక బిజినెస్ అవనివ్వండి, ఒక ఎడ్యుకేషన్ అవనివ్వండి, ఒక టెక్నాలజీ అవనివ్వండి, దేంట్లోనైనా ఆడవాళ్ళ లేకుండా ఏ రంగం ఇప్పుడు లేదు. ఒక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో కూడా ఈ మధ్యన పోల్స్ కూడా ఎక్కేస్తున్నారంట ఆడవాళ్ళు. సో అంటే ఆడవాళ్ళ యొక్క ప్రాధాన్యత రోజు రోజుకి ఇంక్రీజ్ అవుతుంది. ఆశిస్తాము మేము చెప్పిన పాఠాలని, మేము చెప్పిన సూక్తుల్ని వాళ్ళు కొంచెం పాటిస్తారు అని ఒక నమ్మకం ఉంటుందండి. సో అలాంటి వాటిల్ని మీరు కన్సిడర్ చేసి, అలాంటి వాటిల్ని మనం ఇంకా ముందుకు తీసుకెళ్ళి, నెక్స్ట్ ఇందాక మేడం చెప్పినట్టు భ్రూణహత్యలు, ఈ భ్రూణహత్యలను మాత్రం మనం ఖచ్చితంగా రూపుమాపాలండి. లేకపోతే అమ్మాయిల రేషియో అనేది ఇప్పటికి తగ్గిపోతూ వస్తుంది. అమ్మాయిలు చూడండి, అబ్బాయిలు అమ్మాయిలు, ఈ అమ్మాయిల అబ్బాయిల రేషియో చాలా, అబ్బాయిలు పెరిగిపోతుంది, అమ్మాయిలు తగ్గిపోతుంది. దీనివల్ల ఏంటంటే అమ్మాయిలు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారండి, ఫ్యూచర్లో చాలా చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు. సో ముందు నుంచి మనము సెక్స్ రేషియో అనేది మనం చూసుకోవాలి. అసలు వాళ్ళ యొక్క ఇబ్బందులు ఏంటి, వాళ్ళు ఏంటి అనేది ముందు మనం చెప్పి పిల్లలకి ఆ ఎడ్యుకేషన్ కూడా ఇవ్వాల్సి వస్తుందండి. తల్లిదండ్రులు మాత్రం చిన్నప్పటి నుంచి, ఎస్పెషల్లీ మగపిల్లవాడి తల్లిదండ్రులు మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వడం. నాకు మగపిల్లవాడు ఉన్నాడండి, బట్ నేను కూడా చెప్పాలి, చెప్పకపోతే వాడు తెలియదు ఎలా ఉండాలి సమాజంలో అనేది. అలాంటివి మెయిన్ మదర్స్ మాత్రం చాలా కేర్ తీసుకోవాలండి. తీసుకోకపోతే రేపు పొద్దుట వాళ్ళు వేరే వాళ్ళ చేత ప్రాబ్లం ఫేస్ చేస్తారని ఖచ్చితంగా చేస్తారండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, మన గవర్నమెంట్ దిశ చట్టం ఈవెన్ చాలా చట్టాలు తీసుకొచ్చిందండి ఆడపిల్లల విషయంలో, నిర్భయ చట్టం ఇవన్నీ. అయినా ఈవెన్తో ఇంకా పిల్లలు చిన్న చిన్న 8 ఏళ్ళ పిల్లల నుంచి ముసలాళ్ళ వరకు ఇప్పటికీ మనం చూస్తున్నాం ఎన్ని ప్రాబ్లమ్స్ ఉండడం, వినడానికి కూడా మనకు కష్టంగా ఉంటుంది. అయినా సరే ఈ చట్టాలు ఎందుకు అవి ఇంప్లిమెంట్ అవ్వట్లేదు, పెట్టడం వేరు ఇంప్లిమెంట్ చేయడం వేరు. అలాగే కాలేజ్లో ఇన్ని రోల్స్ ఇచ్చారు అంటే ఆ ఉమెన్ మీద ఎంతో బాధ్యత ఉందని అర్థం. సో ఈ ఇన్ని రోల్స్ చేస్తున్నాము అంటే వాళ్ళు చేయగలరు అనే ఉద్దేశంలో మా మీనాక్షి మేడం, అకాడమిక్ డైరెక్టర్ మీనాక్షి మేడం కానీ, లేదంటే మా డైరెక్టర్ ఎంఎస్ఎన్ మూర్తి సార్, సో వీళ్ళు మా మీద ఉన్న నమ్మకంతో చేయగలరు అనే ఉద్దేశంలో వాళ్ళు ఉమెన్స్కి ఇచ్చే రెస్పెక్ట్ నేను ఈ కాలేజ్లోనే చూశాను, వేరే కాలేజ్లో కూడా నేను ఎక్కడ చూడలేదు. సో నేను అది చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఇక్కడ వాళ్ళు ఇచ్చే ఫ్రీడమ్ కానీ, మేము చేసే వర్క్ ఎలా ఉంటుందని కానీ. సో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్గా నేను కొంతమంది స్టూడెంట్స్, అంటే అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి స్టూడెంట్స్ని తీసుకుని దాంట్లో అమ్మాయిలు అబ్బాయిలు కలిపి ఉంటారు. సో దాంట్లో ఎక్కువ శాతం వచ్చి అమ్మాయిలే ఉంటారు. సో వాళ్ళకి ముందిచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అంటే, బయట సొసైటీలో ఎలా ఉండాలి, ఒక విలేజ్ తీసుకెళ్ళా, ఒక బయటికి తీసుకెళ్ళా, అక్కడ ఎలా ఉండాలి, మిమ్మల్ని మీరు ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో సంరక్షణ.